అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఆహారమును పానమును దీవించును, నిర్గమ 23:25. నీ దేవుడైన యెహోవాని సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. 24 వారి దేవతలకు సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటి క్రియలు వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహం బొత్తిగా పగలగొట్టాలను అని చెబుతూ దాని కంటిన్యూషన్గా 25 నీ దేవుడైన యెహోవాని సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఈ 2 బాగా పరిశీలించినట్లయినా నా జీవితంలో ఒక 2 ఉదాహరణలు మీ ముందు ఉంచాలని ఉంచితే బాగా అర్థమవుతుందని నా భావన. ఏమంటే, నా చిన్నతనంలో మా నాన్నగారు మంచినీరు గ్లాస్ పట్టుకుని ఒక అర నిమిషం అన్న ప్రార్థిస్తేనే తప్ప నీళ్ళు త్రాగేవారు కాదు, మంచినీటికి కూడా ప్రార్థించడం అవసరమా అని అడిగారు మా నాన్నగారిని. ఆయన అన్నారు, అవును, మంచినీటిని ఇచ్చింది దేవుడే కదా, అందుకే ఆయన్ని దీవించమని, ఆయన దీవించకపోతే మనకు ఎక్కడి నుంచి వస్తాయి నీరు, ప్రార్థించాకనే త్రాగాలి, దేవుడు నీటిని ఇచ్చినందుకు మనం స్తుతించాలి కూడా అని చెప్పారు. మరి అయితే అప్పట్లో నాకు అంత అర్థం కాలేదు. అర్థం కాకపోయినా మంచినీటి కోసం త్రాగే ముందు స్తుతించి ప్రార్థించి త్రాగితే తప్పే ఉందిలే అనుకున్నాను. అయితే 10 క్రిందట మా నూతిలో నీళ్లు భయంకరమైన స్మెల్ రావటం మొదలైంది. మేము ఆ నూతి నీళ్ళే త్రాగేవాళ్ళం. మరి నూతిలో లోపల ఏమైందో తెలీదు, నీళ్లకు మరి చాలా ఇబ్బంది కలిగింది. నీతిలో నీళ్లు తోడించి క్లీన్ చేయించడానికి మనుషులు అంటే పనివారు దొరకక కొద్ది రోజులు చాలా బాధపడ్డాం. నీళ్లు తోడించి నూతిని శుభ్రం చేశాక కూడా ఆ నూతిలో నీళ్లు తాగకుండా జాగ్రత్త పడ్డాం. కారణం, నీటి వల్లనే రకరకాల జబ్బులకు కారణం అంటున్నారు. కనుక ఎంత మంచి వాటర్ అయినా వాటిని ఇంకా శుభ్రం చేసి త్రాగాల్సి వస్తుంది. అందుకే ఆహారాన్ని బట్టి మాత్రమే కాకుండా త్రాగే నీటిని బట్టి కూడా మరి ప్రార్థించి త్రాగాల్సిన ఆవశ్యకత ఎంతో పెరిగిందనే చెప్పాలి. పానము దీవించబడాలంటే ప్రార్థించుకోక తప్పదు. మరి అలాగనే సడన్గా నూతి నీళ్ళు ఎందుకు మరి వాసన రావడం, పైగా చాలా భయంకరమైన వాసన రావడానికి కారణం ఏంటో అర్థం కాలేదు. నూతి నీళ్లు తోడించి నూతిని శుభ్రపరిచినప్పుడు నూతిలో ఏ చెడు మరి మాకు మేము కనుగొనలేకపోయాం. అందువలన నేను ఎంతో బాధపడుతూ ప్రార్థిస్తుండగా నేను దృశ్యాన్ని చూశాను. ఏమంటే, దేవతలు దేవుళ్ళు అని పిలువబడిన వారిలో కొంతమంది ఆకాశం మధ్యలో నుండి మా నూతి వైపు తొంగి చూస్తూ సంతోషపడుతున్నట్లుగా చూశాను. అప్పుడు నీళ్లు పాడవడానికి కారణం ఏంటి అన్నదే అర్థమైంది. కేవలం సాతాను పన్నాగం అన్న విషయం అర్థమైంది. ఈ 24:25 గుర్తొచ్చి గుర్తు రావడం, కాస్త అవగాహన కలగటం జరిగింది. అందువలన మమ్మల్ని మేము సరిచేసుకుంటూ వారి క్రియల వంటి క్రియలు చేయకుండాట్లు సరిచేసుకుంటూ ప్రార్థించుకుంటూ నీటిని పరిశుద్ధపరచటకే యేసు రక్తాన్ని ఆపాదిస్తూ ఉండటం అలవరుచుకున్నాం. ప్రేయసులారా, అందువల్ల ఆహారం గురించి పానం గురించి దేవుని దీవెన కొరకు ప్రార్థించుకునట అన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతి అన్నదని సంగతిని గుర్తించబద్ధులమై ఉన్నాం. ప్రేయసులారా, ఆహారం తిన్నప్పుడు మాత్రమే కాదు కానీ నీటిని త్రాగునప్పుడు కూడా దేవుని స్తుతించి ప్రార్థించి త్రాగుట అన్నది అలవర్చుకుంటే ఎంతైనా శ్రేయస్కరం. మరి అలాగే 1 Cor 10:30 నేను కృతజ్ఞతతో పుచ్చుకున్న ఎడల నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడని అవసరం ఉండదు కదా. అవును, కాబట్టి 31 మనం భోజనం చేసినను పానం చేసినను సమస్తమును దేవుని మహింపరచి
దేవుని మహిమ కొరకు చేయుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసు, మీ యొక్క ప్రణాళికలు ఎంత గొప్పవి దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదిలోనే మా యొక్క పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు, మాకు మీ బోధలను సిద్ధపరచి మమ్మల్ని క్రమపరచట కొరకు నీ యొక్క ఆజ్ఞలను, నీ యొక్క వాక్కును మా ముందు ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాల్లో కలగబోతున్న ప్రతి పరిస్థితిని గురించి కూడా మాకు ముందుగానే జాగ్రత్తలు ఇచ్చి మమ్మల్ని పరిశుద్ధపరచడానికి, మమ్మల్ని పవిత్రపరచడానికి, మమ్మల్ని క్రమపరచడానికి మీరిచ్చిన నీ లేఖన భాగాలను బట్టి స్తుతిస్తూ, మా భోజనాన్ని బట్టి, మా పానమును బట్టి మేము స్తుతిస్తూ, నీ రక్తాన్ని ఆపాదించుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, జాగ్రత్త వహించినట్లు నీ కృప నాకు మాకు అందరికీ అనుగ్రహించమని యేసునామలో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.